పదిహేడవ తేదీన జరగనున్న మూడవ దశ స్థానిక పంచాయతీ ఎన్నికలకు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాల మేరకు వాకుల్ జిల్లాల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని అవనిగడ్డ డీఎస్పీ మెహబూబాషా తెలిపారు. సోమవారం రాత్రి కోడూరు అవనిగడ్డ నాగయలంక ప్రధాన రహదారి వెంబడి ఆక్టోపస్ టీం అవనిగడ్డ నాగయలంక కోడూరు మండలం చెందిన పోలీసు యంత్రాంగం కవాతు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కఠిన చర్యలు తీసుకోక తప్పదని, ప్రజలు ధైర్యంగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురి చేసినా బెదిరింపులకు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ మహబూబాషా తెలియజేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు నాగాయలంక గ్రామంలో పౌరనేయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ వకుల్ జిందాల్ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఆక్టోపస్ టీము, తర్వాత అవనిగట్ట సబ్ డివిజన్ పోలీసు అందరు కలిసేసి పోలీసు కవాతు నిర్వహించడం జరిగింది. ఓటర్లందరూ తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఎవరైనా సరే ఎన్నికల అక్రమాలకు కానీ అవాంఛనీయమైన సంఘటనలకు కానీ పాల్పడితే చట్ట ప్రకారం వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. దానిలో భాగంగానే గ్రామంలో సమస్యాత్మక గ్రామాల్లో అంతా పోలీస్ కవాతు నిర్వహించి ప్రజల్లో ఈ ప్రజలకి మనోధైర్యాన్ని, నిర్భయంగా తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.